సంస్థను నిర్వీర్యం చేసేందుకే కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తుందని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు ఆరోపించారు. సింగరేణి బొగ్గు గన్లను వేలం వేయడాన్ని నిరసిస్తూ మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియాలోని SRP-3 గనిపై BRS పార్టీ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించారు. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం నేతలు కార్మికులతో కలిసి మంచిర్యాల మాజీ శాసనసభ్యుడు దివాకర్ రావు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో మళ్లీ వివక్షతలు మొదలయ్యాయని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి సింగరేణి బొగ్గు గన్లను వేలం వేస్తున్నాయని, ప్రైవేట్ కార్పొరేట్ శక్తులను సింగరేణిని అప్పగించేందుకు సిద్ధమవుతున్నారని మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు ఆరోపించారు. సింగరేణి రక్షించుకుందాం, బొగ్గు బ్లాక్ల వేలాన్ని అడ్డుకుందాం. జై తెలంగాణ, కార్మికుల ఐక్యత. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మొండి వైఖరి, తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం, తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం ఆధ్వర్యంలో, అదేవిధంగా బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సింగరేణి గన్ల ప్రైవేటీకరణ, బొగ్గు పావుల యాక్షన్ ని వ్యతిరేకిస్తూ ఈరోజు ఎన్టీఆర్ సింగరేణి అన్ని బావులలో నిరసన కార్యక్రమం పెట్టడం జరిగింది. సింగరేణి సంస్థ ఆనాడు మన కేసీఆర్ గారు, గతంలో కూడా కేంద్ర ప్రభుత్వం మరి బొగ్గు బ్లాక్లు యాక్షన్ చేసినప్పుడు ప్రభుత్వం చాలా గట్టిగా పోరాటం చేయడం కాకుండా సింగరేణి కార్మికులు ఆనాడు తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం ఆధ్వర్యంలో మిగతా కార్మికులు అందరూ కలిసి కూడా ఆనాడు సమ్మె చేసే కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది. అదే కాకుండా ప్రజాప్రతినిధులందరూ కూడా అన్ని ప్రాంతాల్లో నిరాహార దీక్ష కూడా చేసిన సందర్భం. ఒక సందర్భంలో ప్రధానమంత్రి గారు ఎన్టీపీసీకి వచ్చినప్పుడు సింగరేణి మీద ప్రైవేటీకరణ చేయమనే మాట కూడా అన్నమాట. ఇప్పుడు డిమాండ్ అలా, కార్మికుల డిమాండ్ అలా, సింగరేణి కొత్త బావుల కోసము సింగరేణి సంస్థ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సర్వే చేసి కేంద్ర ప్రభుత్వం అనుమతి కోసం పంపినప్పుడు సింగరేణి సంస్థకే ఇవ్వాలి, సింగరేణి సంస్థ అన్ని విధాల హక్కు అంటే అన్ని విధాల వల్ల మ్యాన్ పవర్ ఉంది కాబట్టి మాకే ఇవ్వాలని ఈరోజు సింగరేణి కార్మికులు కోరుతున్నారు, మేమందరూ కోరుతున్నారు. ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న రాష్ట్రాల్లో వారికే ఆ బొగ్గు తీసే అనుమతి ఇచ్చినప్పుడు తెలంగాణ రాష్ట్రానికి ఎందుకు ఇవ్వద్దనే ఇవాళ డిమాండ్ ఇవాళ మేము చేయడం జరుగుతుంది. ఈ సందర్భంలో ఒక దిక్కు కేంద్ర ప్రభుత్వం, మరొదిక్కు రాష్ట్ర ప్రభుత్వం, అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ రెండు కలిసి యాక్షన్ చేయడం అనేది మరి సింగరేణి కార్మికులకు భవిష్యత్తులో ఎంతో ఇబ్బంది కలుగుతున్న సందర్భం. ఈరోజు ప్రైవేటు సంస్థలు వచ్చిన తర్వాత తక్కువ జీతాలతోటి కార్మికులు పెట్టుకొని బొగ్గు మరి వెలికి తీసి ఆ బొగ్గు తక్కువ ధరలకు అమ్మినప్పుడు ఈ సింగరేణి బొగ్గు కూడా అదే ధరకు అమ్మిన సందర్భంలో సింగరేణి పూర్తిగా నష్టం పోయే కార్యక్రమం ఉంటుంది. తదనంతరం సింగరేణి కూడా ప్రైవేటీకరణ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సందర్భంలో మీ అందరు మనవి చేస్తారా, ఈరోజు కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా దీన్ని ఆమోదం చేయాలి. ఒకవేళ బ్లాకులు ఇచ్చే సందర్భంలో నామినేషన్ పద్ధతిలో సింగరేణి సంస్థకి వేయాలి. సింగరేణి సంస్థ చాలా బలమైన సంస్థ, అన్ని అంగుళ్ళ సంస్థ. వాళ్ళని ఈరోజు ఒక దిక్కు పార్టీ పరంగా, ఒక దిక్కు కార్మిక తెలంగాణ బొగ్గు అని కార్మిక తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. మరి ఖచ్చితంగా వేలాన్ని ఆపాలి. వేలం ఆపాలంటే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, బీజేపీ, కాంగ్రెస్ ఖచ్చితంగా దీనికి ముందుండాలి. బొగ్గు గనుల వేలం ఆపి సింగరేణి సంస్థ తీయాలి. దీనికి భేషజాలు పోకుండా అందరు కలిసి మెలిసి ఇది దీన్ని ఎదుర్కోవాల్సిన బాధ్యత అందరి